వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక. సీఎం అభ్యర్థిగా చంద్రబాబు ప్రతిపాదించిన పవన్ కళ్యాణ్ ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్ కుప్పమరణ కూటమి నేతలు. బుధవారం ఉదయం 11:28 సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. రాష్ట చరిత్రలో ఎప్పుడు ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారన్న చంద్రబాబు, ప్రజలు ఇచ్చిన తీర్పు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్న టీడీపీ అధినేత. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపించారని ప్రశంస. పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేనన్న చంద్రబాబు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ కి నోటీసులు జారీ చేసిన కమిషన్. కేసీఆర్ కి నోటీసులు పంపిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఈ నెల 30వ తేదీ వరకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ. జూలై 30 వరకు సమయం కోరిన బీఆర్ఎస్ అధినేత. అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాలన్న పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రజల కూటమికి అద్భుత మెజార్టీ ఇచ్చారన్న పవన్. 5 కోట్ల మంది ప్రజలు మన పాలనపై ఆశలు పెట్టుకున్నారని వివరణ. కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని వ్యాఖ్య. అధికారంలోకి వస్తామని తెలుసు కానీ ఇంత ఘన విజయం సాధిస్తామని అనుకోలేదన్న పురంధేశ్వరి. 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు నిజమైన సంక్షేమానికి దూరమయ్యారన్నారన్న పురంధేశ్వరి. గత 5 ఏళ్లలో కక్షపూరిత పాలన ఎదుర్కొన్నామని వ్యాఖ్య. కూటమికి అనూహ్య విజయం కట్టబెట్టారన్న బీజేపీ రాష్ట్ర చీఫ్. జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్, ప్రతిపాదించిన తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, ఏకగ్రీవంగా ఆమోదించిన ఎమ్మెల్యేలు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనసేన శాసనసభాపక్ష సమావేశం. మంత్రి పొన్నం ప్రభాకర్ పై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. ఎన్టీపీసీ నుంచి పీయూష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న ఎమ్మెల్యే. ఈ వ్యవహారంలో మంత్రికి రోజుకి 50 లక్షలు ముడుతున్నాయని ఆరోపణ. తాను ర్యాలీలను పట్టుకుంటే రెండింటిని మాత్రమే సీజ్ చేసి మిగతా వాటిని వదిలేశారని వెల్లడి. ఏపీలో ఏఈపీ సెట్ విడుదల. గత నెల 16 నుంచి 23 వరకు ఈఏపీ సెట్ పరీక్షల నిర్వహణ. ఇంజనీరింగ్ విభాగంలో 1,95,092 మంది విద్యార్థుల అర్హత. అగ్రికల్చర్ విభాగంలో 70,352 మంది విద్యార్థుల ఉత్తీర్ణత. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ చరిత్రలో ఎప్పుడు ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారన్నారు. ఈ తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని అన్నారు. 100కి 100% 3 పార్టీల నేతలు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారన్నారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని కితాబిచ్చారు. 3 పార్టీల నేతలు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల తీర్పుతో ఏపీ ప్రతిష్ట గౌరవం పెరిగాయన్నారు. ఇక పవన్ కళ్యాణ్ సమస్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు వచ్చి పరామర్శించడంతో పాటు టీడీపీ జనసేన పొత్తును ఖరారు చేశారు. రాష్ట ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఎలాంటి పరోపచ్చాలు లేకుండా కలిసి పనిచేశామని. అందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన, మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 3 పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసరం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక కూడా మీరు చూస్తే, ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి, ఇక్కడ పలానాళ్ళు సరిగా పనిచేయలేదు, ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని. నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక ఈసారి ఎన్నికల్లో మాత్రం 100కి 100% 3 పార్టీల నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. దానికి కారణం మనం ఒకసారి అన్వేషిస్తే, ప్రజలు మనోభావాలకు అనుగుణంగా మన కార్యకర్తలు కూడా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని
మూడు పార్టీల తరపున ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మేము చాలా వ్యూస్ చూసాం. 94లో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి, అప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలా, ఇన్ని ఓట్లు రాలా. ఈరోజు మనం చూస్తే 175 సీట్లకు గాను 164 సీట్లు గెలిచాం. అంటే 11 సీట్లే ఓడిపోయాం. అంటే స్ట్రైకింగ్ రేట్ 93%. అంటే మామూలుగా 93% రావడం అనేది దేశ చరిత్రలోనే అరుదైన అనుభవం ఇది. అలాంటి అనుభవం ఇక్కడ చూపించారు. ఓటింగ్ కూడా 57% ఓట్లు వేశారు మనకు. విజయవాడ ఏ కన్వెన్షన్ లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ప్రతిపాదించారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్ కు పంపనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమికి గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు. కాగా బుధవారం ఉదయం 11:27 సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక తనను ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు టీడీపీ అధినేత ధన్యవాదాలు తెలిపారు. మళ్ళీ వచ్చి రాజకీయం చేసినట్టు ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి పలుగు ఆంధ్రప్రదేశ్కి కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి, ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన, పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి వారికి. యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత మాజీ అధికారులను జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ గత కొద్ది రోజులుగా విచారిస్తోంది. దీనిలో భాగంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులు జారీ అయ్యాయి. కేసీఆర్ కి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నోటీసులు పంపారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరితే ఈ నెల 30వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా కేసీఆర్ జూలై 30 వరకు సమయం కోరడం జరిగింది. ఇక ఇప్పటికే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పరాజయంతో సతమతమవుతున్న బీఆర్ఎస్ అధినేతకు ఇప్పుడు ఈ నోటీసులు జారీ కావడంతో గట్టి షాక్ అని చెప్పాలి. నిన్న ప్రభాకర్ రావు గారు సిఎండి గారు ఫార్మర్ సిఎండి సురేష్ చంద అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ వారిద్దరితో ఇంటరాక్షన్ అయింది. కానీ సారాంశం అంటే డీటెయిల్స్ పోకుండా చెప్పిందంటే ఈ మూడింటి కూడా నిర్ణయాలు కేవలం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది తప్ప జెన్కోకు దానికి జెన్కో కానీ ఇతర ఏజెన్సీస్ కానీ వాళ్ళు స్వతంత్రించి తీసుకునేవి కాదు. ఈ సెక్రటరీ వాళ్ళు నిన్న మాట్లాడింది సురేష్ చంద్ర, ఆయన కూడా నేను లిమిటెడ్ పీరియడ్లో ఉన్నాను, నా పీరియడ్లో ఈ నిర్ణయం తీసుకోలేదని. ఈరోజు ఎస్కే జోషి గారు తర్వాత అరవింద్ కుమార్ వాళ్ళను కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పడం కూడా ఎస్కే జోషి గారు ముందు ఒక జియో ఇచ్చినారు, అది ఆ జియో ఏంటంటే పవర్ షార్టేజ్ ఉంది అప్పుడు తెలంగాణలో 2014లో, అందుకని ఈ 2000 మెగావాట్ల పవర్ సప్లై కొనుగోలు కోసం దక్షిణాది రాష్ట్రాల ఏజెన్సీలతో నెగోషియేట్ చేయొచ్చు. ఆ 2 నెలల తర్వాత అది మార్చి
దేశంలో ఎవరి దగ్గర నుంచి అయినా కానీ కొనుగోలు చేయొచ్చని కొంచెం మార్పు జరిగింది. ఇవన్నిట్లో ఉండగానే ఛత్తీస్గఢ్తో ఎంఓయు జరిగింది. ఆ ఎంఓయు తర్వాత పవర్ పర్చేజ్ అగ్రిమెంట్, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఈ గవర్నమెంట్ అధికారులు కాకుండా ఈ సిపిడిసిఎల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళతో చేసినారు. అది అయితే అరవింద్ కుమార్ గారు ఒక లెటర్ నవంబర్ ఎండింగ్ ఆఫ్ 2016లో ఒక డీటెయిల్ లెటర్ రాసినారు ఎవరికి, మన రెగ్యులేటరీ కమిషన్. ఇప్పుడు మనం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఛత్తీస్గఢ్ తో చేసిన తర్వాత చాలా ఆర్థిక భారం బయటట్టుంది. అది అదే మనం ఓపెన్ మార్కెట్లో బిడ్డింగ్ ప్రాసెస్లో పోతే మనకు చాలా డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉన్నదని ఆ లెటర్ రాసినారు. అది దాని తర్వాత ఏం జరిగింది అని అంటే, ఆ తర్వాత నేను సెక్రటరీ జనసేన శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జనసేన మంగళవారం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో తమ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగినట్లు తెలిపింది. ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఈ భేటీలో పార్టీ శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదిల్ల మనోహర్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. పార్టీ శాసనసభ పక్ష నేత ఎంపికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి వారితో చర్చించారు. అధిష్టాన ప్రకటనకు ఎమ్మెల్యేలంతా కట్టుబడి ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట ప్రజలంతా టీడీపీ జనసేన బీజేపీ కుటుంబంపై విశ్వాసంతో మంచి విజయం అందించారని పురంధేశ్వరి అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర బీజేపీ తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొంటామని పేర్కొన్నారు. జనసేన శాసనసభ్యులుగా మీరందరూ కూడా ప్రజల పక్షాన నిలబడి పార్టీ ప్రతినిధులుగా ఎన్నికైనందుకు మిమ్మల్ని కూడా మొట్టమొదటి శాసనసభ పక్ష సమావేశానికి మనందరం కూడా ఇంత గర్వంగా మంగళగిరిలో మన పార్టీ కార్యాలయంలో ప్రజల గారి ఆధ్వర్యంలో ఈ విధంగా చేసుకోవడం నిజంగానే పూర్వజనంలో మనం చేసుకున్న ఒక అదృష్టంగా మనం భావించి ప్రజలకి మరింత అంకిత భావంతో నిండు మనసుతోటి బాధ్యతతోటి మనందరం కూడా చేయాల్సిన అనేక కార్యక్రమాల గురించి వీటన్నిటికన్నా పార్టీతోటి చేసే ప్రయాణంలో చిత్తశుద్ధి నిబద్ధత మన పార్టీ అధ్యక్షులు గారికి అన్ని విధాలుగా ఎల్లప్పుడూ అండగా నిలబడే విధంగా మనందరం కూడా ఆంధ్రప్రజలను చూసి గర్వపడే విధంగా మనం కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈరోజు శాసనసభ పక్ష నేతగా మనందరం కూడా ఎంతో గర్వంగా మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా ఎన్నుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ తీర్మానం ముందుగా నేను చదువుతాను, దాని తర్వాత మనందరం కూడా ప్రెసిడెంట్ గారిని అభినందించి అప్పుడు కొనసాగిద్దాం. తీర్మానం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024 సమావేశమై శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్. ఈ కాన్స్టిట్యూషన్ ఫార్మాలిటీ పూర్తయింది కాబట్టి ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మన శాసనసభ పక్ష నేత, మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు పార్టీ నేతగా మాట్లాడటం అలవాటు అయిపోయి ప్రెసిడెంట్గా మన శాసనసభ పక్ష నాయకుడిగా మాట్లాడాలంటే కొత్తగా ఉంది. ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం, మాట్లాడటం, సమస్యలు తీసుకురావడం, బట్ మీ అందరికీ అపూర్వమైన మెజారిటీలతో ఘన విజయం సాధించిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ సందర్భంలో ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. చాలా ఒంటరి ప్రయాణం చేశాం. జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మేము ఎలా పార్టీని నడిపాం, పార్టీ నడపడం మాకు తెలుసు కదా. అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు. అలాంటిది మీరు నాట్ ఈవెన్ రికగ్నైజ్డ్ పార్టీ, జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ, మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం? వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, మేమంటే
ప్రేమించే జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు, వారి వల్ల మేము బలంగా నిలబడగలిగాం. చంద్రబాబును ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. అనంతరం పవన్ చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. రాష్ట్రంలో కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తినిచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గతి తప్పిన రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం, అనుభవం చాలా అవసరమని స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించు. 2021 March 14 ఇప్పటం సభలో నేను ఒకటే తెలియజేసుకున్నాను, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను. ఆ మాట మీద ఉన్నాం, ఆ మాట మీద నిలబడ్డాం, గుడిదుడుకులు ఎదుర్కొన్నాం, తగ్గాం, కానీ నిలబడ్డాం, ప్రజల నమ్మకాన్ని పెంచాం. అద్భుతమైన మెజారిటీతో ఈ రోజున మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. చాలా మాటలు ఇచ్చాం, పొద్దున కూడా జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో నాయకుడిగా ఎన్నుకున్న సందర్భంలో మాట్లాడుతూ మనం చాలా మాటలు ఇచ్చాం. ఇది కక్ష సాధింపులకి సమయం కాదు, ఇది వ్యక్తిగత దోషులకి సమయం కాదు. ఇది 5 కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మన మీద మనందరం ఉమ్మడిగా, మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి పథంలో నడిపించాలి. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్, ఇవన్నీ చెప్పొచ్చాం మనం బలంగా నిలబడతామని. అలాగే మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాటలు ఇచ్చాం. వారి అన్నింటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి. 4 దశాబ్దాల అనుభవం, అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ప్రతిభ. విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి, ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది, మన తాడేపల్లిగూడెం సభలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన క్షణంలోనే విజయంపై అందరికీ నమ్మకం ఏర్పడిందని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. అయితే ఇంత ఘన విజయాన్ని మాత్రం ఊహించలేదని చెప్పుకొచ్చారు. కూటమికి ఇది అనూహ్య విజయమని చెప్పారు. ఈ మేరకు మంగళవారం జరిగిన ఎన్డీఏ శాసనసభ సమావేశ సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన సంక్షేమానికి దూరమయ్యారని చెప్పారు. అభివృద్ది అనే పదానికి అర్థం లేకుండా పోయిందన్నారు. ప్రజా వ్యతిరేకత పాలనను అంతమొందించాలని నిర్ణయించుకున్న ప్రజలు కూటమికి అనూహ్య విజయాన్ని కట్టబెట్టారని, ఇందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పురంధేశ్వరి చెప్పారు. చంద్రబాబు యుక్తి, నరేంద్ర మోదీ స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ శక్తి, ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందుకు కూటమి రూపంలో వచ్చిందని చెప్పారు. ప్రజా సంక్షేమంపైనే దృష్టి పెట్టి రాష్ట అభివృద్ధి లక్ష్యంగా పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. భారతదేశానికి కూడా ఇది ఒక ప్రజలచే ఎన్నుకోబడినటువంటి మీ అందరికీ పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. అనూహ్యమైనటువంటి విజయాన్ని మనం సాధించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు. ఏ విధంగా ఢిల్లీలో మేము కూర్చున్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక జరిగిన తీరు మాత్రమే కాదు, 3 పార్టీల మధ్య ఏర్పడినటువంటి సమన్వయం, ఒక రకంగా యావత్ భారతదేశానికి కూడా ఇది ఒక ఎగ్జాంప్లరీ ఎగ్జాంపుల్గా నిలవాలి అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట. అటువంటి సందర్భంలో
కేవలం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మాత్రమే కాకుండా ఈ మూడు పార్టీలకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున నేను శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలుగు ప్రజలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఒక విధ్వంసకర పాలన, విద్వేషపూరిత పాలన, కక్షపూరితమైనటువంటి పాలన ఎదుర్కొన్నటువంటి సందర్భంలో అభివృద్ధి అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో సంక్షేమం, నిజమైనటువంటి సంక్షేమం అన్నది ప్రజలు దూరమైనటువంటి సందర్భంలో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా మనం ఊహించలేదు. ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలమని చెప్పి మనం ఊహించలేదు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ, ప్రతి నాయకుడికి వచ్చినటువంటి మెజారిటీని ఒక్కసారి మనం చూసినట్లయితే, ప్రజలు ఒక కసితోటి ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకి అంతం పొందించాలి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడుగట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒక పక్క అనూహ్యమైనటువంటి విజయం అని చెప్పి మనం అందరం చాలా సంతోషపడినప్పటికీ, రెండవ పక్కన మనం ఈ విజయం నుండి నేర్చుకోవలసినటువంటి పాఠాలు కూడా ఉన్నాయి అని చెప్పి, గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో టీడీపీ రాష్ట అధ్యకుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట అధ్యకురాలు పురంధేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ మంగళవారం సమావేశమయ్యారు. ఎల్డీఏ కూటమి ఎమ్మెల్యేల తరఫున సభానాయకుడుగా టీడీపీ అధినేత కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్కు 164 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమిని ఆహ్వానించాల్సిందిగా కోరారు. అనంతరం రాజ్భవన్ వెలుపల అచ్చెన్నాయుడు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. తాము చేసిన విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని పురంధేశ్వరి చెప్పారు. చట్ట నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ తమకు తెలియజేశారన్నారు. పరిమితికి మించి ఫ్లై యాష్ను తరలిస్తూ లారీలు ఓనర్ లోడర్లతో వెళ్తున్నాయని, ఈ వ్యవహారంతో మంత్రికి రోజుకు 50 లక్షలు ముడుతున్నాయని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీపీసీ నుంచి పయ్యూష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి భారీ కుంభకోణం జరుగుతోందన్నారు. ఈ అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఎక్కడైనా చర్చకు సిద్దమన్నారు. రెట్టింపు పరిణామం పొలిహిష్లో లారీలు ఎలుతున్నాయని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు అనువు ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తాను స్వయంగా లారీను పట్టుకుంటే 2 లారీలు మాత్రమే సీజ్ చేసి మిగతా వాటిని వదిలిపెట్టారని అన్నారు. పొన్నం ప్రభాకర్ ఫోన్ చేయడం వల్లే అధికారులు లారీలను వదిలిపెట్టారని ఆరోపించారు. శవాల మీద పైసలు ఏరుకుంటున్న పొన్నం ప్రభాకర్ గారికి ఖచ్చితంగా మా అఖిల్ గారి శాపం పాపం ఖచ్చితంగా నీకు తగులుతుంది, రాసి పెట్టుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా అఖిల్ చనిపోయిండు, ఇంజనీరింగ్ చేసిన పిల్లగాడు, చదువుకున్న పిల్లగాడు ఇలా చనిపోయిండు ఈ ఫ్లైయాజ్ చేయబట్టి. ఎవరు బాధ్యులు దీనికి? హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఇలా ఆ విద్యార్థులు అడక్కి సింగాపూర్లో కిడ్స్ కాలేజ్ ఉంటుంది, కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్, వేలాది మంది విద్యార్థులు ఆ రోడ్డు మీద పోతా ఉంటారు. ఈ ఫ్లైయాజ్ ఏమో సరిగ్గా దాన్ని కట్టక ఓవర్లోడ్ అవ్వడం వల్ల ఎక్కడ పడితే అక్కడ స్పిల్ అయ్యకుండా పోతుంటది రోడ్లన్నీ. స్పిల్ అయిపోతున్నప్పుడు యాష్ అనేది ఎట్లుంటుంది, సన్నగా ఉంటుంది, బండి స్కిడ్ అవుతుంది. మరి ఇప్పుడు దీని బాధ్యత ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా నీ బాధ్యత లేదా? ఇవాళ బండ్లు ఎందుకు మరి హుజూరాబాద్ నుంచి పోయే పోకునియకుండా మళ్ళా హుస్నాబాద్ నుంచి ఎందుకు తీసుకుపోతున్న బండ్లు అన్ని కరెక్ట్ అయి ఉంటే? మీరు ఫ్లై యాష్ కొట్టుకొని మాకేం అభ్యంతరం లేదు, కానీ యాజ్ పర్ రూల్స్ నామ్స్ ప్రకారం కొట్టుకుంటూ పోండి. అవి కొట్టుకొని పోతే ఓవర్లోడ్ పోతే రోడ్లు పాడవుతున్నాయి. ఈ ఫ్లై యాష్ రోడ్ల మీద పడి ప్రజల ప్రాణాలకి ఇబ్బంది అవుతుంది. ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్? నేను అబద్ధాలేమని చెప్తున్నా? నేను ఒక్కటే అడుగుతున్నా, ఈయనకి ఎందుకు అంత భయం అవుతుంది? ఇప్పుడు నేను ఇప్పుడు లైవ్ చూసిన, నీకు దమ్ముంటే నేను చెప్పింది అబద్ధమన్ను అంటే నేను నీతోని చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా, నన్ను ఏడికి రమ్మంటారో మీరు చెప్పండి. మీడియా ద్వారా పెట్టుకుందామా, అమరవీరుల స్తూపం ద్వారా పెట్టుకుందామా,
ఇడబెట్టుకుందామా చెప్పండి. ఐఎమ్ రెడీ టు కమ్. మీరు ఆపకపోతే మేము అధికారులకు ఇప్పటికి కూడా చెప్తున్నాం, మళ్ళా మీరు గిట్ల ఈ స్కామ్ ని మీరు ఆపకపోతే మంత్రి గారి ఒత్తిడి వల్ల మీరు గిట్ల. ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో నమ్మకంతో పౌర విమానయాన శాఖను తనకు అప్పగించారని, ఆయనకు ఇది ప్రెస్టేజ్ మినిస్ట్రీ అని తనకు చెప్పారని కేంద్ర మంత్రి టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత రెప్యుటేషన్, మోదీ రెప్యుటేషన్ ను అంతర్జాతీయ స్థాయిలోనే చేతిలో పెడతారని ప్రధాని మోదీ తనతో అన్నారని గుర్తు చేసుకున్నారు. దేశ ప్రజలకు సేవలు అందించాలని సూచించారన్నారు. కేబినెట్ భేటీ తర్వాత ప్రధాని మోదీ తనతో మాట్లాడినట్లు చెప్పారు. ఇది తనకు చాలా పెద్ద బాధ్యత అని, వయసుకు మించినదని అన్నారు. ప్రధాని మోదీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహకారం తీసుకుని ముందుకు సాగుతానని చెప్పారు. ఇది వరకు సివిల్ ఏవియన్స్ మినిస్టర్ గా పనిచేసిన జ్యోతిరాదిత్య సింధియాను కూడా కలిసి సలహాలు సూచనలు తీసుకుంటానన్నారు. త్వరలో బాధ్యతలు చేపట్టి సివిల్ ఏవియేషన్ కు సంబంధించి దేశానికి, రాష్ట్రానికి ఒక విజన్ తయారు చేసి ముందుకు సాగుతామన్నారు. తిరుపతి, విజయవాడ సహా ఏపీలో ఉన్న విమానాశ్రయంలో ఇన్ఫ్రాను అభివృద్ధి చేస్తామన్నారు. ఈరోజు రాష్ట్రానికి ఉన్న కష్టాలు ఇవన్నీ కూడా తీర్చడానికే ఈ బాధ్యతను వినియోగిస్తాం. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా నిన్న ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, మా శ్రీకాకుళం జిల్లా ప్రజలకి అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ఈరోజు ఎంపీగా గెలిపించి ఈ యొక్క స్థానంలో కూర్చొని పెట్టినటువంటిది మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు కాబట్టి మొట్టమొదటిగా వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే ఎంతో పెద్ద బాధ్యత సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అనంటే దేశంలోనే ఒక అతిపెద్ద మినిస్ట్రీలో ఒకటి, చాలా స్కోప్, చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి మినిస్ట్రీ. అలాంటి మినిస్ట్రీ అత్యంత చిన్న వయసులో ఉన్నటువంటి కేబినెట్ మంత్రిగా నా మీద మోదీ గారు పెట్టినందుకు ఆయనకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్నగారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మా అమ్మగారు, మరి మా సతీమణి, మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు, ఇలా చెప్పడానికి చాలామంది ఉన్నారు. ఎందుకనంటే ఈ స్థానం చిన్న స్థానం కాదు. భారతదేశంలో ఒక కేంద్ర మంత్రిగా ఈరోజు మనం ఉన్నామనంటే ఆ స్థానం కల్పించడానికి కొన్ని లక్షల మంది, వేలాది మంది ఈరోజు దానికి సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా నేను తలుచుకోవాల్సినటువంటిది మా తండ్రి ఎర్రనాయుడు గారు. ఆయనకి కూడా ఎప్పుడు కూడా నిరంతరం ఆయన ఆశీస్సులు నాకు అందిస్తూనే ఉన్నారు. ఆయన ఒక మంచి ఫౌండేషన్ వేసి నాకు రాజకీయంగా ముందుకు నడవడానికి ఒక బలమైనటువంటి మార్గాన్ని నా ముందు ఉంచారు కాబట్టి మరి ఎర్రనాయుడు గారు పైన నాకు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తున్నందుకు మా నాన్నగారికి కూడా మరొకసారి నేను స్మరించుకుంటున్నాను. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మరి ఇచ్చినటువంటి ఈ సివిల్ ఏవియేషన్ పదవి ఏదైతే ఉందో రాష్ట్రానికి 100% న్యాయం చేయడంలో ఎక్కడ ఏ కోణాన్ని కూడా విడిచిపెట్టకుండా కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి అద్భుతంగా మనం చేయొచ్చు. ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్లో కానీ, జాబ్ క్రియేషన్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో కానీ, ఇలా చాలా ఆస్పెక్ట్స్లో సివిల్ ఏవియేషన్ మన రాష్ట్రానికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్నిటికంటే ముందు టాప్ ప్రయారిటీగా మనం తీసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్, దాన్ని జెట్ స్పీడ్లో కంప్లీట్ చేసి దానికి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేసి ఇమీడియట్గా ఒక ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యే విధంగా ఒక పక్కా ప్లానింగ్తో ఒక మిషన్ మోడ్ మీద, వార్ ఫుటింగ్ మీద భోగాపురం ఎయిర్పోర్ట్ని మేము కంప్లీట్ చేసి ఉత్తరాంధ్రకే ఒక ప్రధాన హబ్గా ఆ ఎయిర్పోర్ట్ని మేము తయారు చేయబోతున్నామని కూడా నేను ముందుగా హామీ ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్లో ఈ మినిస్ట్రీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకంగా కార్యక్రమాలు చేయాలన్నది ఆయన ఆలోచనలు కూడా, గైడెన్స్ని కూడా తీసుకొని ముందుకు నడుస్తాం. అలాగే నా వ్యక్తిగతంగా కూడా ఈరోజు చిన్న వయసులో ఒక మినిస్ట్రీ నా భుజాల మీద పెట్టడం జరిగింది కాబట్టి దేశ ప్రజలకు కూడా ఒక మెసేజ్ మనం అందించాలి, ఒక మార్క్ మనం ఇవ్వాలి. యంగ్స్టర్స్ కూడా ఏదైనా ఇస్తే అది సాధించగలరు. యంగ్స్టర్స్లో ఆ ప్రతిభ ఉంది, ఆ టాలెంట్ ఉందనేది దేశ ప్రజలకు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా, సివిల్ ఏవియేషన్లో ఒక మంచి మార్క్ వదిలే విధంగా మరి భవిష్యత్తులో కృషి చేయాలన్నటువంటి ఆలోచనతో నేనున్నాను. అందులో గడ్కరీ గారు నాకు ఇన్స్పిరేషను. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన తర్వాత అద్భుతాలు సృష్టించారు హైవేస్లో. గడ్కరీ అంటే రోడ్స్, రోడ్స్ అంటే గడ్కరీ అనే స్థాయిలో ఈరోజు దేశంలో ఆయన మంత్రిత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మళ్ళీ దానికి మంత్రి, ఆ మంత్రికి ఆయనే ఈరోజు బాధ్యతలు వహిస్తున్నారు. సో రేపు భవిష్యత్తులో సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఏదైనా డిస్కషన్ వస్తే రామ్మోహన్ నాయుడు ఉన్నప్పుడు ఈ రకంగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు జరిగాయనే మార్క్ని తీసుకొని రావడానికి మాత్రం ఖచ్చితంగా నా వ్యక్తిగతమైనటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. ఇంకో 2 రోజుల్లో రేపు చంద్రబాబు నాయుడు గారి తాలూకా స్వేరింగ్ ఇన్ సెరమనీ మన అమరావతిలో మనం పెట్టుకున్నాం. అది అయిన వెంటనే మళ్ళీ ఇక్కడ ఛార్జ్ తీసుకొని మినిస్ట్రీకి రివ్యూ మీటింగ్స్ అన్నీ కూడా పెట్టుకొని ఒక మిషన్ విజన్ని తయారు చేసి దేశానికి, అలాగే మన రాష్ట్రానికి ఈ సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఒక విజన్ తయారు చేసుకొని ముందుకు నడుస్తున్నాం. మరి గతంలో ఈ మినిస్ట్రీని హ్యాండిల్ చేసినటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు, ఆయనతో కూడా నేను వెళ్ళి కూర్చుంటాను. ఆయన కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే
ఈఏపీ సీట్ ఫలితాలను కొద్దిసేపటి క్రితం అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు 3.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3.39 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈఏపీ సెట్ లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజ్ ఇచ్చి ర్యాంకులను విడుదల చేశారు. గత నెల 16 నుంచి 23 వరకు ప్రభుత్వం ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహించింది. ఇటీవల సంబంధిత అధికారులు ప్రాథమిక కింద విడుదల చేయగా ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ను ప్రకటించారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,95,092 మంది, అగ్రికల్చర్ విభాగంలో 70,352 మంది విద్యార్థులు అర్హత సాధించారని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక. సీఎం అభ్యర్థిగా చంద్రబాబు ప్రతిపాదించిన పవన్ కళ్యాణ్ ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్కు పంపనున్న కూటమి నేతలు. బుధవారం ఉదయం 11:27 సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. రాష్ట చరిత్రలో ఎప్పుడు ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారన్న చంద్రబాబు. ప్రజలు ఇచ్చిన తీర్పు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్న టీడీపీ అధినేత. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపించారని ప్రశంస. పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేనన్న చంద్రబాబు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ కి నోటీసులు జారీ చేసిన కమిషన్. కేసీఆర్ కి నోటీసులు పంపిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఈ నెల 30వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ. జూలై 30 వరకు సమయం కోరిన బీఆర్ఎస్ అధినేత. అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాలన్న పవన్ కళ్యాణ్. రాష్ట ప్రజలు కూటమికి అద్భుత మెజారిటీ ఇచ్చారన్న పవన్. 5 కోట్ల మంది ప్రజలు మన పాలనపై ఆశలు పెట్టుకున్నారని వివరణ. కక్ష సాధింపులు వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని వ్యాఖ్య. అధికారంలోకి వస్తామని తెలుసు కానీ ఇంత ఘన విజయం సాధిస్తామని అనుకోలేదన్న పురంధేశ్వరి. 5 ఏళ్లలో రాష్ట ప్రజలు నిజమైన సంక్షేమానికి దూరం అయ్యారన్న పురంధేశ్వరి. గత 5 ఏళ్లలో కక్షపూరిత పాలన ఎదుర్కొన్నామని వ్యాఖ్య. కూటమికి అనూహ్య విజయం కట్టబెట్టారన్న బీజేపీ రాష్ట్ర చీఫ్. జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్. ప్రతిపాదించిన తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, ఏకగ్రీవంగా ఆమోదించిన ఎమ్మెల్యేలు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనసేన శాసనసభాపక్ష సమావేశం. మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డిపై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. ఎన్టీపీసీ నుంచి పయూష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న ఎమ్మెల్యే. ఈ వ్యవహారంలో మంత్రికి రోజుకి 50 లక్షలు పుడుతున్నాయని ఆరోపణ. తాను ర్యాలీలు పట్టుకుంటే 2 మాత్రమే సీజ్ చేసి మిగతా వాటిని వదిలేస్తారని వెల్లడి. ఏపీలో ఏఈపీ సెట్ విడుదల వెళ్ళదా. గత నెల 16 నుంచి 23 వరకు ఈఏపీ సెట్ పరీక్షల నిర్వహణ. ఇంజనీరింగ్ విభాగంలో 1,95,092 మంది విద్యార్థులు అర్హత. అగ్రికల్చర్ విభాగంలో 70,352 మంది విద్యార్థులు ఉత్తీర్ణత. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.